नेल्लूरु जिल्ला संघ मंडल तहसीलदार कार्यालय रैतुलु निरसन कार्यक्रमान्नि चेपट्टारु धान्यानिकि मद्दतु धर कल्पिंचालनि निनादालु चेशारु अनंतरं तहसीलदार लक्ष्मी प्रसन्नकु विनती पत्रं अंदजेशारु ई संदर्भंगा वारु मात्लाडुतू प्रस्तुतं पंट कोतल दशकु चेरिंदनि प्रभुत्वं रैतुल समस्यलनु परिष्करिंचालनि कोरारु పొలంలో కోసిన ధాన్యాన్ని కోసినట్లే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారానే గోతాలు పంపిణీ చేయాలని తెలిపారు. మొదటి కారుతో సమానంగా రైతులు రెండో కారులో పంట సాగు చేశారని ఇందుకు అనుగుణంగా మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. మరి 33 54 అనే వరి వంగడాన్ని నాటి మరి అధిక దిగుబడులు వస్తాయని చెప్పి గతంలో శాస్త్రవేత్తలు ఎవరైతే చెప్పారో వారి మాటను అనుసరించి మన రైతు సోదరులందరూ 33 54 అనే వరి వంగడాన్ని 80% వేశారు. దిగుబడులు అట్టుంటే ఇక్కడ కొనుగోలు కేంద్రాల విషయానికి వస్తే కొనుగోలు కేంద్రాల్లో గోతాలు లేవు. మిల్లర్ దగ్గరికి వెళ్తే మిల్లర్ ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ప్రభుత్వం మన ఈ ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి కొనుగోలు కేంద్రాలని బస్తాలు ఇచ్చే విధంగా మరి అందరికీ కూడా మద్దతు ధర ఏదైతే ప్రభుత్వం ఎంఎస్సి ప్రకటించిందో 15,600 ఆ అమౌంట్ వచ్చే విధంగా ప్రతి రైతుకు ప్రతి గింజని చివరి వరకు కూడా సంఘ మండలంలో ఉండే రైతులందరికీ ఈ కొనుగోలు కేంద్రాలు కూడా 3 ఉన్నాయి. 5 సెంటర్లు పెట్టి 5 సెంటర్లలో ప్రతి రైతు యొక్క ధాన్యాన్ని సేకరించి సంఘంలోని రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఈ విధంగా మన రైతు సోదర సంఘం తరఫున